రహదారులకు ఇరువైపులా పచ్చతోరణంతో కొత్త శోభను సంతరించుకోవాలని జగనన్న పచ్చతోరణం పేరుతో ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమల్లి మండల కేంద్రంలో జగనన్న పచ్చతోరణ కార్యక్రమంలో నాటిన మొక్కలు నాటినప్పటి నుండి చెట్టయ్యే వరకు వాటిని సంరక్షించేలా ప్రభుత్వం ప్రణాళిక వేసుకుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులతో జగనన్న పచ్చతోరణ కార్యక్రమం అమలు చేసింది. కానీ వాటి పనులు ఇప్పుడు మరుగున పడ్డాయి. రోడ్డు ప్రక్కల చిన్న మొక్కలు నాటితే తొందరగా ఎదిగే అవకాశం ఉండదని గుర్తించిన ప్రభుత్వం ఒక్కొక్క మొక్క 6 నుండి 10 అడుగులు ఎత్తు ఉన్న వాటిని నాటేందుకు నిర్ణయించుకుంది. ఒక మొక్కను కొనుగోలు చేసి వాటిని పెంచడానికి అయ్యే ఖర్చు ఎలా ఉంది? ఒక మొక్క 95 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆ మొక్కను నాటడానికి 110 రూపాయలు, క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడానికి 10 రూపాయలు, నిర్వహణ ఖర్చు 10 రూపాయలు, నీరు పోసినందుకు 20 రూపాయలు, చుట్టూ ఫెన్సింగ్ కి 140 రూపాయలు. మొత్తం చూసినట్లయితే ఒక్కొక్క మొక్క పెంచడానికి 385 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతున్నా గానీ జీలుగుమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు మాత్రం మొక్కలు నాటి మొత్తం బిల్లులు చేసుకోవడం తప్ప వాటిని సంరక్షించే నాదుడే లేడు. అయితే ప్రభుత్వం మొక్కలను పెంచడానికి ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? 100,000 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినటువంటి మొక్కలు కుప్పలు తప్పలుగా పడవేయడం వల్ల వాటికి రక్షణ లేక నీరు లేక ఎండిపోవడం జరుగుతుంది. దీనివల్ల జీలుగుమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా ధనని మండల అధికారులు దుర్వినియోగం చేయడం తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది.